కంటే గరిటెడు ఆచరణ మేలు. నమస్తే డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ స్వాగతం. అయితే ప్రతిసారి మనం షోలో ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి, డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్స్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఎస్, ఈరోజు కూడా మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. సో ఈరోజు మన గెస్ట్ జీవీఎన్ రాజు గారు వచ్చిండ్రు. జీవన నైపుణ్యాల గురించి, అంటే హ్యూమన్, ఏవైతే బేసిక్గా హ్యూమన్ స్కిల్స్ అనేసి మనం మాట్లాడుకుంటుంటామో, చాలామందికి తెలియకపోవచ్చు, అఫ్కోర్స్ నాకు కూడా. సో ఎస్, ఇలాంటి విషయాలపైన ఒక మంచి మోటివేషనల్ స్పీకర్, 30 సంవత్సరాల నుంచి ఎంతోమందిని కదిలిస్తున్న వ్యక్తి ఆయనే. కాబట్టి రాజుగారు ఉన్నారు, మాట్లాడదాము. మనం ఒకసారి పరిచయం చేసుకున్న తర్వాత ఏవి చూద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా సార్. మీకోసం ఒక ఏవి తయారు చేసినాం మేము. ఒక్కసారి ఇట్లా ఏవి చూసేసి వచ్చేద్దాం. అట్లానే ఒక మంచి ఏవి. ఓ మంచి మాట జీవితపు గతిని మారుస్తుంది. ఓ శక్తి నిండిన పలుకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. నిస్సారమైన, నిస్తేజమైన జీవితాలకు కొత్త ఊపిరి పోసేందుకు సంకల్పించారు శ్రీ జీవీఎన్ రాజు. ఆయన స్ఫూర్తిదాత, ప్రముఖ వక్త, సమున్నతమైన ప్రవృత్తులకు ఇంకా మేనేజ్మెంట్ నైపుణ్యాలకు మెరుగులు దిద్దే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ కోచ్. 30 ఏళ్లుగా ఆయన సాగిస్తున్న క్రతువు ఇది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 20 ఏళ్లు, ఆ తర్వాత మరెన్నో బహుళజాతి సంస్థల్లో ఇంకో 10 ఏళ్లు సేవలందించి 2014 నుండి స్వంత సంస్థను నిర్వహిస్తున్నారు. వేటూ ట్రాన్స్ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్, ఇంకా ఎన్నో ప్రముఖ సంస్థలకు ట్రైనింగ్ పార్ట్నర్. ఎన్నో ఉన్నత విద్యార్హతలు శ్రీ జీవీఎన్ రాజుగారి వ్యక్తిత్వానికి ఆభరణాలు. ఎంతో మందికి స్ఫూర్తినివ్వడంలో ఆ విద్యార్హతలు ఎంతో ప్రయోజనకారి అయ్యాయి. తమ వృత్తిపరమైన జైత్రయాత్రను ఖండాంతరాలకు వ్యాపింపజేశారు శ్రీ జీవీఎన్ రాజు. యుఎస్ఏ, కెనడా, చైనా, థాయిలాండ్, ఇంగ్లాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, అబుదాబీ, దుబాయ్, ఆస్ట్రేలియా దేశాల్లో తమ వాక్కు వినిపించారు, సెహబాష్ అనిపించుకున్నారు. భిన్న జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆయన ప్రయోక్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశిష్ట అవార్డుల గ్రహీత. ప్రతిష్టాత్మక అమెరికన్ బయోగ్రఫికల్ సొసైటీ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వీరి పేరు నమోదైంది. మరో విశేషం, చాలామందికి కలగానే మిగిలిపోయే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రత్యేక ప్రశంసలు అందుకోవటం. విజయకేతనం ఎగురువేసిన ఎంతో మంది ప్రముఖులతో రాజుగారికి సన్నిహిత సంబంధం, ఆత్మీయ పరిచయం. ప్రస్తుతం ఎంటర్ప్రెన్యూర్స్ క్లబ్ మేనేజింగ్ పార్ట్నర్గా లక్షలాది యువకులను తయారు చేయాలన్న సంకల్పంతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు శ్రీ జీవీఎన్ రాజు. వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఏవి. సో ఎస్, ఇప్పుడు చాలా డౌట్లు ఉన్నాయి. అన్ని డౌట్లను నేను క్లియర్ చేసుకోబోతున్నా. ఎస్, మీకు కూడా ఉంటే ఇలాంటి డౌట్లే నాకు కూడా తెలుసు, ఎందుకంటే మీకు వచ్చే డౌట్లే నాకు వస్తూ ఉంటాయి. సో సార్, యాక్చువల్గా నాకు ఒక విషయం అర్థం కాలేదు ఏంటి అని అంటే, ఇప్పుడు వరకు ఇలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అని చెప్పి నేను పరిచయం చేయడం జరుగుతుంది. బట్ వేరాస్ ఇక్కడ మాత్రం మనము జీవన నిపుణుల శిక్షకుడు, నైపుణ్యాల శిక్షకుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే హ్యూమన్ స్కిల్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి అని నాకు క్లియర్గా చెప్పాలనిపిస్తుంది. కానీ నాకు ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, మోటివేషనల్ స్పీకర్కి
లేకపోతే ఇక్కడ మీరున్న పొజిషన్కి, లేకపోతే చాలామంది రకరకాల స్పీచెస్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ట్రైనర్స్ అంటూ ఉంటారు, కొంతమంది కౌన్సిలర్స్ అంటూ ఉంటారు, వీటన్నిటికీ డిఫరెన్స్ అర్థమవుతలేదు సార్. ఓకే, వీటన్నిటికీ కామన్ థ్రెడ్ ఒకటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు. అది అయితే కౌన్సిలర్స్ ఏమో ఒకళ్ళని కూర్చోబెట్టి దగ్గరుండి వాళ్ళకి పర్సనల్గా చెప్తూ వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు, వాళ్ళ పర్సనల్ విషయాలు లోపలికి వెళ్ళి చెప్తారు. అలాగే కోచెస్ కూడా చెప్తారు. అయితే కోచ్ ఆ ట్రైనర్ అనేటువంటి వాడు ఏంటంటే తెలుగులో మనం చెప్పుకుంటే శిక్షకుడు. వాడు ఏం చేస్తారంటే వాడిని దగ్గరుండి నడిపించి వాడిని నిలబెట్టి కూర్చోబెట్టి ఇట్లా కాదు ఇట్లా చేయాలి. అంటే ఇప్పుడు కారు నడిపించడం ఏముంది, చాలా ఈజీ. నువ్వు ఇట్లా లోపలికి పోవాలి, వేసుకోవాలి, స్టార్ట్ చేయాలి, ముందు యాక్సిలరేటర్ మీద కాలు పెట్టకుండా ముందు దాని మీద పెట్టాలి, ఇలా చేయాలని ఇవన్నీ చెప్తారు. చెప్పడానికి నిజంగా పోయి కూర్చోబెట్టి చేయించడానికి చాలా తేడా ఉంటుంది, డెఫినెట్లీ తేడా ఉంటుంది. సో ఇప్పుడు కౌన్సిలర్కి సంబంధించినంత వరకు వాళ్ళు చెప్పడం వరకు విని దానికి సంబంధించింది ఇస్తారు. బట్ వేరస్ కోచెస్ అండ్ ట్రైనర్స్ వాళ్ళు ప్రాక్టికల్గా, అంటే మన తెలుగులో చెప్పాలంటే ప్రాయోగికంగా, ఈ ప్రాక్టికల్గా వాళ్ళని తీసుకుపోయి చూపించడం. క్రికెట్ ఆడడం ఎలా, ఇప్పుడు వాడు షాట్ ఇట్లా కొడతాడు ఇట్లా కొట్టాలి అని, ఇట్లా కొట్టాలని ఎట్లా కొట్టాలి చూపించాలి కదా, వీడు బ్యాట్ పట్టుకోవాలి, వీడు కూడా చేయాలి. అంటే హీ మస్ట్ బీ అ డూయర్, అంటే వాడు చేసి కూడా చూపించాలి. సో జన్ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీచింగ్ ఉంది, టీచింగ్ అనేటువంటిది నార్మల్గా వన్ వే చెప్పుకుంటూ వెళ్తారు, ఎందుకంటే పిల్లలకి నార్మల్గా వాళ్ళకి తెలియదు. 2+2=4 అంటే 4 నమ్ముతారు, 2+2=22 అంటే కూడా నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. బట్ వేరే ట్రైనర్కి అట్లా కాదు. నార్మల్లీ విత్ అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ట్రైనింగ్ జనరల్గా అడల్ట్స్కి ఎక్కువగా మనం చూపిస్తాం. సో అడల్ట్స్ ఎట్లా నేర్చుకుంటారు అని అంటే లెర్నింగ్ బై డూయింగ్ యాక్టివిటీ వాడు చేయాలి. సో ఇంకోటి కూడా అడల్ట్స్లో మొట్టమొదటి ఉన్నది ఏంటంటే అవును ఇది నేర్చుకుంటే నాకేమైనా వస్తే నేను చేస్తాను, లేకపోతే రాను, వానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇట్లా ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే మోటివేషనల్ స్పీచ్ ఇస్తా పోతూ ఉంటాం. ఎంతనూ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినా అది ఎట్లుంటుందంటే ఒక సినిమా లాగా ఉంటుంది, బట్ అది కూడా కావాలి, అది కూడా కావాలి. సో ఈ మోటివేషన్ లెక్చర్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వీళ్ళని కూర్చోబెట్టి చేపించాలి కదా. ఉదాహరణకి రక్తదానం చేయాలి అని నేను ఒక 5-10 నిమిషాలు మంచి బ్రహ్మాండమైన లెక్చర్ ఇస్తాను, చాలా బాగుంటుంది. కనీసం దానం చేయాలి, మీకున్నది సొంత లాభం కొంతమా అనుకోమని అన్నట్టు. మరి బయట పోయినాక వాడు రూపాయి తీయకపోతే ఎట్లా? సో వాడిని మనం కూర్చోబెట్టి నాయన అట్లా కాదు నీకు ఎంత వస్తుంది, చలో నాకు 50,000 వస్తుంది, దాంట్లో 1% అంటే ఎంత? 5,000. 5,000లో 1% ఎంత? కనీసం ఇంత 50 రూపాయలు. 50 రూపాయలను దానం చేయరా భయ్, ఎట్లా చేస్తావు, ఎవరికి చేయాలి? రెడ్ క్రాస్ సొసైటీ ఉంది చెయ్యి, వాలంటరీ ఆర్గనైజేషన్స్ చెయ్యి, లేకపోతే ఏదో రకంగా నువ్వు చెయ్యి అని వాడు కొంచెం ప్రాక్టికల్గా చెప్పిన తర్వాత నెల నెలకు నువ్వు కనీసం ఎంత చేయాలి? 50 రూపాయలు చేయాలి. సో నువ్వు 50 రూపాయలు చేయాలి అని అంటే నువ్వు ఆ 50 రూపాయలు తీయడానికి మనసు ఒప్పాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఓ పలానా అని ఇట్లా చేశాడు, పలానా అని ఇట్లా చేశాడు. ఆ 50 రూపాయలే కనీసం వాళ్ళు దానం చేస్తుంటే కూడా వాడి గురించి చాలామంది చెప్పుకున్నారు, అది కొన్ని రోజులకు మనసు పెద్దది అవుతుంది, అలవాటు అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాడిని అలవాటులోకి మారుస్తున్నాం. సో ఆయన ఇంట్రెస్ట్ని మనం, అంటే ఇప్పుడు కోచ్ అనేటువంటి వాడు వాడిని అలవాటు చేయిస్తాడు అనమాట. స్పీకర్ అలవాటు చేయించడానికి ఛాన్స్ లేదు, పాపం వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతారు కదా. సో ఈ శిక్షకులు కోచ్లు ఏం చేస్తారంటే వాడికి అలవాటు చేయించి వాడిని మంచి వైపు తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే, సో ఇక్కడ డెఫినెట్లీ ఆ తేడా ఏదైతే ఉందో, అంటే శిక్షకుడికి మీరు అన్నట్టుగా మోటివేషనల్ స్పీకర్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ అని అనడానికి లేదు ఇక్కడ, యూఆర్ ఏ ట్రైనర్ ఆర్ కోచ్ ఆర్ ఒక శిక్షకుడు అనొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క ట్రైనర్ కూడా వాడు మోటివేషనల్ స్పీకర్ కావాల్సిన అవసరం లేదు, అండ్ ప్రతి ఒక్క మోటివేషనల్ స్పీకర్ కూడా ట్రైనర్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ అన్నిట్లో కూడా ఏంటంటే కామన్ థ్రెడ్ అని చెప్పిన కదా, ఎబిలిటీ టు స్పీక్, కమ్యూనికేట్ అండ్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్, మేకింగ్ పీపుల్ టు కన్విన్స్. అయితే ఇఫ్ సంబడి హ్యాస్ ఆల్ దోస్ క్వాలిటీస్, ఇట్ ఈస్ గ్రేట్నెస్. ఒకవేళ అన్నీ ఉన్నాయనుకోని వాడు, వాడు స్పీకరు, వాడు మోటివేషన్ స్పీకర్, వాడు కౌన్సిలర్, వాడు కోచ్, వాడు ట్రైనర్, ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాడు చాలా చాలా అదృష్టవంతుడు అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడడం వల్ల ఎదురుంగ వ్యక్తిలో ఆ మార్పు ఏదైతే నువ్వు తీసుకురావాలనుకుంటున్నావో నీ స్పీచ్ ద్వారా ఆ మార్పు వచ్చింది అంటే డెఫినెట్లీ ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఇప్పుడు చూడండి, చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు, అద్భుతమైన యాక్టర్స్, వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారో వాళ్ళని మీరు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడమనండి, కొంచెం కష్టం అయిపోతుంది అప్పుడు. కొంచెం కాదు, చాలా కష్టం అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ సార్ చెప్పింది మేము చేస్తాం కానీ
ఇది కాదు. అందుకోసమే అంటారు స్పీకర్స్ ముఖ్యంగా ఎస్పెషల్గా మోటివేషనల్ స్పీచెస్ అనేటువంటివి మన వాళ్ళు గంటలు గంటలు ఇస్తుంటారు, దాన్ని నేను లెక్చర్ అంటాను. దాన్ని పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్, లెక్చరింగ్ ఈజ్ డిఫరెంట్. పబ్లిక్ స్పీకింగ్లో లెక్చర్ ఉంటుంది, కానీ లెక్చర్లో పబ్లిక్ స్పీకింగ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటారు, ఆ చిన్న డిఫరెన్స్ ఎక్కడ ఉందంటారు లెక్చర్కి అండ్ పబ్లిక్ స్పీకింగ్కి? ఓకే, లెక్చర్ మన తెలుగులో ఏమంటాం దాన్ని ప్రసంగం అంటాం, ఉపన్యాసం అని కూడా అంటాం. ఉపన్యాసంలో ప్రసంగం ఉంది, కానీ ప్రసంగంలో ఉపన్యాసం ఉండదు. ఉపన్యాసం ఎట్లాంటిది అంటే ఉప్పెన లాంటిది, సునామీ లాంటిది, ఒక్కసారి వచ్చి కొట్టిపోతుంది. అంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటిది ఏంటంటే గంటలు గంటలు చెప్తుంది, మళ్ళీ ఉపన్యాసం అవుతుంది, 10 నిమిషాలు చెప్పాలి. ఎవరికి అంత టైం ఉందండి? అంతే కదా. మొన్న ఒకళ్ళు చెప్పారు మేడం, ప్రపంచంలో ఏ గాడిద కూడా నిన్నని మిమ్మల్ని ఎక్కువసేపు వినాలని కోరుకోదంట. నోబడి వాంట్స్ టు లిసన్, నాట్ ఈవెన్ యాస్ వాంట్స్ టు లిసన్ టు యూ ఫర్ మోర్ టైం. ట్రూ. అండ్ దేర్ ఇస్ ఇంకోటి కూడా చెప్పిండ్రు, అదేంటిదంటే నో మ్యాన్ హ్యాస్ ఎవర్ కంప్లైంట్ దట్ యూ స్పోక్ ఫర్ వెరీ లెస్ టైం. ఇప్పటిదాకా ఏ మనిషి కూడా సార్ నువ్వు చాలా తక్కువసేపు మాట్లాడినావు సార్ అని ఎవ్వరు కంప్లైంట్ చేయలేదంట. అమ్మన ఆయన జల్ది ఇచ్చిపెట్టినలే, చాలా సంతోషం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు చెప్పింది అక్షరాల నిజం, ఎందుకంటే ఒకటి ఇక్కడ మనము ఏ గాడిద కూడా మనం మాట్లాడేది ఎక్కువసేపు వినను అని అంటే పాపం ఎదురుగోలని గాడిద అంటే వాళ్ళు ఎందుకు వింటారు సార్? చాలా ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్ట్ చెప్పినటువంటి మాట అండి. గాడిద కూడా వినడానికి సిద్ధంగా లేదు అంటే మనుషులు ఎట్లా వింటారు అని అర్థం. డెఫినెట్లీ, అంటే ఈ రోజులలో ముఖ్యంగా మనకి అన్ని తెలుసు అన్న ఒక ఫీలింగో, లేకపోతే తెలిసినా తెలియకుండా నువ్వు చెప్తే నేనేమికి రాలే ఇదో ఫీలింగో, ఇలాంటి ఫీలింగ్స్ వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్ అయిపోతున్నాం మనం లైఫ్లో. బికాజ్ మనకు విలువనివి మన పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలి అంటారు, అది పెద్దోళ్ళ చిన్నోళ్ళ పక్కన పెడితే ఎవరు చెప్పినా వినం మనం ఇక్కడ. అది మెయిన్ అస్సలు ఉన్న ప్రాబ్లం. అంత విషయం చెప్తున్నా, ఇప్పుడు మనకి ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడతారు, ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతారు, ఒక ప్రెసిడెంట్ మాట్లాడతారు, ఇప్పుడు కనీసం ఒక స్పెషల్ డేసెస్లో 26 జనవరి, 15 ఆగస్టు, లేకపోతే ఇంకేదైనా పండుగ రోజు, అది రాగానే వేరే ఛానల్కి పోతే అర్థం ఏంటిది అంటే అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే వినండి, అరే విన. ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అంటే డెమోక్రటిక్ కంట్రీస్లో వాళ్ళు అంత స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళని మనం కనీసం 15 నిమిషాలు కూడా వినలేదు అంటే అసలు మనం నిజంగా ఈ దేశంలో పౌరులమే కాదు. వినాలే తప్పకుండా వినాలి. అని నిజంగా నీకు అంత పని లేదు, ఎక్కడో హాస్పిటల్ ఉన్నావు లేకపోతే రోడ్డు మీద పోతున్నావు అంటే వినకపోయినా పర్వాలే, కానీ నువ్వు ఇంటున్నప్పుడు కూడా వినకపోతే ఎట్లాగా వినరు. అది తల్లిదండ్రులుగా ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ స్పీచ్లు కానీ లేకపోతే మీరు అన్నట్టుగా ఎవరినైనా అట్లా చాలా మంచికి తీసుకొని వాళ్ళ స్పీచెస్ని కానీ వాళ్ళ షోస్ని కానీ చూడడం వినడం జరిగిందా? చేస్తారా రెగ్యులర్గా? డెఫినెట్గా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎవరైనా కూడా చాలా అందంగా మాట్లాడితే, ఇన్స్పైరింగ్గా మాట్లాడితే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని నేను అభిమానిస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాను. అంటే నా జీవితంలో బాగా అంటే ఎంత క్రియేటివ్గా మాట్లాడడం, అద్భుతంగా మాట్లాడడం, అంటే అసలు మాట్లాడితే ఇట్లా మాట్లాడాలి అని అనుకునేటువంటి ఉన్నది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఎందుకంటే వారికి బహుముఖ ప్రజ్ఞ, బాగా ఇన్స్పైర్ అయ్యాం మనం. అంటే నిజంగా దూరం నుంచి ఇన్స్పైర్ అయ్యాం, దగ్గర నుంచి చూసి ఆయన మాట్లాడే విధానం చూసి ఎక్కడ ఎట్లా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అనేటువంటి డిసిప్లిన్. తర్వాత మా గురువు గారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు, బ్రివిటీ అంటే ఎప్పుడు కూడా సంక్షిప్తత అనేటువంటిది చాలా. ఇంకా అట్లాగే నేను అభిమానించేటువంటి వాళ్ళల్లో నేను జూనియర్ ఛేంబర్ ఇంటర్నేషనల్లో ఒక సభ్యుడిగా ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుతం సెనేటర్ అంటారు, అంటే కొంచెం సీనియర్స్ లేకపోతే కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళు. అది స్వచ్ఛంద సేవా సంస్థ, ముఖ్యంగా 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న యువకులకి ఇలాంటి సంస్థల్లో చేరితే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినటువంటి సంస్థ కాబట్టి దానికి నేను ఎప్పుడు కృతజ్ఞత, ఎప్పుడు ప్రతిసారి ఏ ఇంటర్వ్యూలన్నా కూడా నేను చెప్తూనే ఉంటాను. ఏంటంటే అలాంటి స్వచ్ఛంద సంస్థల్లో జేసీఐ ఇండియా, జేసీఐ ఇంటర్నేషనల్ ఇలాంటి సంస్థల్లో ఉండాలి అని చెప్తుంటాను. ఎందుకంటే అక్కడ వ్యక్తిత్వ వికాసమే దేశ వికాసం అని నమ్మేటువంటి సంస్థ. అంటే ఒక వ్యక్తి బాగుపడితే వాడి వల్ల ఎంతోమంది బాగుపడతారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడు సెల్ఫ్ సపోర్టెడ్ అయితే
దేశం అంతా బాగానే ఉంటుంది కదండి. ఎవరిల్లు వాళ్ళు బాగా చూసుకుంటే దేశంలో కొట్లాటలు ఎందుకైతే? అంతే కదా సార్. సో ఇండివిజువల్ బాగుంటే డెఫినెట్లీ దేశం బాగుంటుంది. ఇండివిజువల్ డెవలప్మెంట్ ఇస్ నేషనల్ డెవలప్మెంట్. ట్రూ. సో సార్, యాక్చువల్గా మీరు అన్నట్టుగా, మీరు ఇందాక అన్నట్టుగా ఈ ఏజ్ అయితే ఏదైతే ఉందో 18 to 40 years. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యంగా ఈ టీనేజ్లో అంటే 18 నుంచి ఇలాంటి వాటిలోకి రావడం అని అంటే కొంచెం కష్టమే నిజంగా చెప్పాలంటే. తల్లిదండ్రులు చెప్పాలండి. తల్లిదండ్రులు చెప్పకపోతే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చెప్పాలి. లేకపోతే ఎవడో కనీసం బెనిఫిట్ అయినా నాలాంటి వాడని చెప్పాలి. అరే దాంట్లో జాయిన్ కారా, దీంట్లో జాయిన్ కారా, మంచిగా ఉంటుంది నీకు, నువ్వేం చేయదు, నువ్వు ఫస్ట్ జాయిన్ అవ్వేది. మనకి ఎన్వైరాన్మెంట్ ఎట్లుంటుందంటే, ఒకసారి ఒక సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వాడు మాట్లాడుతుంటే వీడికి మాట్లాడాలనిపిస్తుంది, వాడు తింటుంటే వీడు తినాలనిపిస్తుంటుంది. ఎక్కువ ఏమవుతుందంటే చెడు వైపే పోతున్నారు. వాళ్ళలాగా డ్రెస్ కావాలనుకుంటాడు, వాళ్ళలాగా కారు కొనుక్కోవాలనుకుంటాడు, కానీ వాడిలాగా శ్రద్ధగా పనిచేయాలనుకోడు, వాడిలాగా శ్రద్ధగా పనిచే కష్టపడాలనుకోడు. అబ్దుల్ కలాం గారు ఒక మంచి మాట చెప్పినారు. అదేంటిదంటే, నువ్వు సూర్యుడిలాగా వెలగాలి అంటే నువ్వు సూర్యుడిలాగా మండాలని నేర్చుకో. ట్రూ. అంటే నువ్వు మంట ఇష్టం లేకపోతే వెలుగు ఎట్లొస్తుంది? అంతే కదా. సో ఇది చాలామంది ఏంటంటే, ద ఇమిటేట్ పీపుల్ బట్ దే డోంట్ సీ ద హార్డ్ వర్క్ బిహైండ్ దెమ్. ట్రూ. ఎవరు కూడా ఉత్తగా నాకు కాలేదండి. మన వాళ్ళు చాలామంది అంటారు, ఆవిని బొందా వీడైనా పెద్ద ఎమ్మెల్యేనా, వాడు ఎట్లనే గెలిచిండు, నువ్వు రా, నువ్వు మామూలుగా నువ్వు ఒక 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 ఫ్లాట్స్లో ప్రెసిడెంట్ కావడానికి భయపడతారండి. ఇప్పటికీ కూడా చూడండి, గవర్నమెంట్ సంస్థల్లో నేను చెప్తున్నాను, నేను 20 సంవత్సరాలు భారత తపాలా శాఖలో పనిచేసి వచ్చాను. ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయాలంటే, వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ డిపార్ట్మెంట్. ఉండి ఎంతవరకు ఐ వాంట్ టు బి స్పెషల్, ఉన్నంతవరకు నేను ఏదో స్పెషల్ చేయాలి, నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే చాలా బాగుంటుంది. అది అనుకోవటం లేదు. ఏమనుకుంటున్నారండి, నేను పనిచేస్తున్నా పైసలు ఇస్తున్నాడు, ఇట్లనే కానీ అది ఓనర్షిప్ లేదు. ఇప్పుడు షోక్ పిలిచారండి మిమ్మల్ని, నన్ను ఇక్కడ బెస్ట్ ఇవ్వాలే తప్పించి ఏదోలే మెల్లగా ఆడుకొని పోదాము ఏదోలే చెప్తామంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు లిసన్. సో ఐ హావ్ టు గివ్ మై ఫుల్ ఫోకస్, ఫుల్ కాన్సన్ట్రేషన్, ఐ షుడ్ ఓన్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఈ గంట సమయాన్ని మనం ఒకవేళ డబ్బులోకి మారిస్తే కొన్ని లక్షల రూపాయల విలువ, ఒక 1 కోటి మంది దీన్ని. సో ముఖ్యంగా ఫస్ట్ ఆ వాల్యూ తెలుసుకోవాలంటారు, ఒక సమయానికి ఉన్న వాల్యూని ముందు తెలుసుకుంటే డెఫినెట్లీ ఎవ్వరు కూడా. ఇప్పుడు మనకి పైసలు వేస్ట్ అవుతున్నాయంటే ఎట్లా లబ్బ అవుతుంది లోపల, ఇన్ ది సేమ్ వే ఇక్కడ టైంని పైసల రూపంలో కన్వర్ట్ చేస్తే ఇంత పైసలు వేస్ట్ చేస్తున్నాము మనము అన్న ఫీలింగ్ మనలో మొదలైతే డెఫినెట్లీ ఎవరు టైంని కూడా వేస్ట్ చేయడం జరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు చెప్తున్న విషయంలో నాకు ఇంకొక డౌట్ అడగాలనిపిస్తుంది, దీని గురించి నేను అడుగుతా డెఫినెట్లీ. అంటే చాలామంది మీరు అన్నట్టుగా 18 నుంచి మొదలైన ఏజ్ వాళ్ళు దీంట్లోకి రావాలి అని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఇష్టం లేకున్న వాళ్ళ పేరెంట్స్ పాపం చెప్తా ఉంటారు, మీరు అన్నట్టుగా పెద్దలు చెప్తా ఉంటారు. సో సార్, నిజంగానే చాలామంది పేరెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని ఒక మంచి దారిలో పెట్టాలి, నా కొడుకు ఎట్లా ఎదగాలంటే వాడిని చూసి ఇంకో 10 మంది మారాలి, 10 మంది ఎదగాలి, 10 మంది ఇంకా మంచి లైఫ్ని లీడ్ చేయాలి, జీవితాన్ని చదవాలి, బుక్కులని కాదు పుస్తకాలని కాదు జీవితాన్ని చదవాలి, ఇట్లాంటి కోరికలు కొంతమంది పేరెంట్స్కి ఉంటున్నాయి. కొంతమంది పేరెంట్స్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి అన్నప్పటికీ ఈక్వల్గా ఈ పేరెంట్స్కి ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి కోరికలు కూడా ఉంటాయి, నా కొడుకు ఇట్లా ఎదగాలి అని. సో ఇట్లాంటి పిల్లల్ని మోటివేట్ చేసి ఆ దారిలోకి రప్పించాలి అంటే ఎట్లుండాలి, ఏం చేయాలంటారు అసలు? పిల్లల్లో ఒక్క తప్పు కూడా లేదండి, ఇదంతా కూడా పేరెంట్స్లో. అండ్ ఇంకొకటి, 70% టీచర్ అండ్ 30% పేరెంట్. పేరెంట్స్ ఏం చేస్తారంటే టీచర్ చూసుకుంటారు కదా అనుకుంటారు. టీచర్ ఏంటంటే నాకు టైం లేదు కదా, నేను ఇంతవరకు చెప్తాను అనుకుంటా. ఇక వచ్చిన క్లాస్లో 50 మంది ఉంటే 50 మంది గుజ్జి చెప్పాలా నేను, అంటే మాకు పనిపాట్లేదు, గిజ్జి చెప్పాలన్నా వాడిని చూడాలా అంటారు. ఇక్కడ ఒక నిజమైన టీచర్ చేయాల్సినటువంటిది ఏంటి అంటే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పడం అనేటువంటిది ఓకే ఈజీ, బట్ ఆ సబ్జెక్ట్లో ఇన్డెప్త్ అనమాట, దాంట్లో అర్థం కావాలి, అంటే మేనిఫెస్టేషన్. సో అది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా అంటారు, క్యారెక్టర్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్.
ఓకే. అంటే ఒక క్యారెక్టర్ అనేటువంటిది ఎడ్యుకేషన్ నుంచి రావాలి. ఎట్లా వస్తుంది అంటే ఒకటి చెప్పిన తర్వాత మనం నార్మల్గా ఏం చేస్తాం అంటే ప్రశ్నలు అడుగుతాం కదా, ప్రశ్నలు అడగొద్దు, వాళ్ళని ప్రశ్నలు తయారు చేయమని చెప్పాలి. ఎంతమంది టీచర్లు అట్లా అడుగుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు కానీ అరే మీరు ప్రశ్నలు తయారు చేయండి అని వాళ్ళ వాళ్ళకి పోటీ పెట్టాలి. థ్యాంక్స్, నేను చాలా సంతోషం ఏంటంటే నేను జిల్లా పరిషత్ హై స్కూల్ నవాబ్పేట్ వరంగల్లో చదువుకున్నా. అప్పుడు నాకు చాలా బేసిక్స్లో మా టీచర్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు. మా గురువు గారు కిలాషాపూర్లో ఉంటుండే కావేరి గోపయ్య గారని, తర్వాత మా ఇంగ్లీష్ టీచర్ ఉండే సార్ నారాయణ రెడ్డి గారని, వాళ్ళు చాలా బాగా చెప్పారండి మాకు. అంటే ఎవడన్నా వాడు భయపడుతుంటే వాడినే లేపేది, నువ్వు చేయరా చేయలే నువ్వులే అని చెప్పేసి. అంటే అట్లాంటి టీచర్స్ ఉండాలి. రూలకర్ర పట్టుకొని వీధుల్లో కూడా వస్తుండే అప్పుడు ఎవడైనా చదువుకోవాల్సిన టైంలో ఆడుతుంటే వాడిని కొట్టడానికి. ఇప్పుడు అసలు పిల్లల్ని కొడితే పేరెంట్స్ ఒక చాలా పెద్ద దీనిలాగా భావిస్తున్నారు. సో అల్లరి చేసి చేతి మీద బరిగతోటి దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి. అల్లరి చేసి అంటే చదువు విషయంలో కాదు, అది అదొక ఆనందం యాక్చువల్గా. అయితే ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా సుకుమారంగా పెంచుతున్నారు. నా కొడుకుని ఎవడు కొట్టద్దు, నా కొడుకుని ఎవడు తిట్టద్దు, మరి నువ్వేం చేస్తున్నావు, ఎక్కువ ఇది చేస్తున్నావు అనాలే, చెప్పాలే. కనీసం ఏంటంటే ఒక 10 సార్లు అంటే అన్న వాడికి మైండ్లో పడుతుంది, లేకపోతే ఏమో ఎప్పుడు కూడా చెప్పలేదు అని అంటారు. మనం ఒక సినిమాలో ఒకసారి చూస్తాము, ఒకసారి మోహన్ బాబు వాళ్ళ మదర్ని ఒక సందర్భంలో తిడతాడనమాట, నువ్వు నాకు ఇదే విషయం కనుక నువ్వు ముందు చెప్పిన తిట్టి కొట్టి కనుక ఉంటే నేను జైలుకి వెళ్ళేవాడిని కాదు అంటారు. అంటే వాడు ఏం చేస్తాడు అంటే చిన్నప్పుడు టమాటాలు అమ్మేటోళ్ళు లేకపోతే కూరగాయలు అమ్మేవాళ్ళు సో టమాటా తీసుకొని తిని నవ్వుతుండేవాడు, లేకపోతే దాంట్లోకి వెళ్ళి ఏదో తీసుకొచ్చి దాపెట్టి వాడు తింటా ఉంటే అంటే అరే ఏం చేసినావరా వీడు చూడు అన్ని ఇట్లనే తీసుకొస్తున్నాడు, అరే పక్కింట్లో కాయలు తెంపుతున్నావు ఏదరా అని. ఒకసారి తెంపుతాడు, రెండుసార్లు తెంపుతాడు, లాస్ట్ కదా అలవాటైతే దొంగతనం అయిపోతుంది. సో కాబట్టి మనం మొట్టమొదటి హెచ్చరించాలి, అడిగినవా చెయ్యొద్దు, ఇది మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు బిడ్డ అని చెప్పాలి, తప్పని చెప్పాలి, లేక కొట్టాలి కూడాను అవసరమైతే. అంటే ఆ కొట్టడంలో ప్రేమ ఉండాలి, బరిగా తీసుకు బాధుడేనా ఏంది. సో అట్లా దేనికోసం అనేటువంటిది వాళ్ళు కూడా గ్రహించాలి. అయితే టీచర్లు కూడా అప్పుడప్పుడు చూస్తుంటే నాకు అసలు ఆశ్రమం మీద వాడిని కొడితే అట్లా అట్లా కొట్టాల్సిన అవసరం కూడా లేదు. పనిష్మెంట్ అంటే వాడిని గాయపరిచేంత చేయకూడదు కదా. సో అమ్మ చేతిలో ఎవరైతే తిట్లు తిన్నారో దెబ్బలు తిన్నారో వాళ్ళందరూ బాగున్నారండి, మీరు అడగండి అందరు సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంక్లూడింగ్ మీ. యా, సో అందుకోసమే తల్లులు కొంచెం కరెక్ట్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం టీచర్లు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం టీచర్లకి ఏం చెప్పాలి వీళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి మొదలు. చాలామంది అంటే ఇప్పుడు నేను ఈ మధ్యన ఒక కార్యక్రమంలో అడలసెన్స్ ఎంపవర్మెంట్ అనేటువంటిది లైన్స్ క్లబ్ వాళ్ళు బాగా చేస్తుంటే వాళ్ళకి వెళ్ళాం. ఆ సందర్భంలో ఇలాగ ఒక మాట అన్నందుకు ఒక మిత్రుడు, మీరేం మాట్లాడుతున్నారు సార్, మేమందరం బాగా చేస్తున్నాం టీచర్లు. సార్ మీరు చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ చేస్తున్నారు, కానీ లోకమంతా చేస్తుందా, అందరూ చేస్తున్నారు, మీకు అర్థమైతే లేదు, మీకు చాలా చాలా చీప్గా చూస్తున్నారు అన్న. సార్ యాక్చువల్గా నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా చాలా గౌరవం. నన్ను జీవితంలో ఎవరు టీచర్ ఎందుకు గమ్మని అడగలేదో నాకు తెలియదు. భగవంతుడి దేవుడు నేను శిక్షకుడినైనా ఇప్పటికి దాదాపు 18,000 మంది టీచర్స్కి అక్రాస్ ఇండియాలో సిసిఆర్టీ సెంటర్ ఫర్ కల్చర్ రీసోర్స్ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్స్ చేశాం. రీడిఫైనింగ్ టీచింగ్ అని, ఎక్స్ప్లోరింగ్ న్యూ టీచింగ్ మెథడ్స్ అని, తర్వాత డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చెప్పినాం. ఒక టీచర్కి గొంతు ఎంత బాగుండాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు ఉండాలి, ఇవన్నీ చెప్పినాం. అయితే నేను చెప్పేది అంటే ఒక టీచర్ పాఠాలు చెప్తే పిల్లలు కూర్చొని వినాలి, సార్ రాకపోతే వాడు ఏడవాలి, సార్ మిస్ అయితే వాడు బాధపడాలి, అట్లా ఉండాలి. మేము చిన్నప్పుడు మా టీచరు మా సార్ ట్రాన్స్ఫర్ అయితే మేమందరం ఏడ్చినాం, ఎందుకంటే ఒక మంచి దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, అలాంటి సార్ వెళ్ళిపోతుంటే ఏడ్చినాం. అంటే ఏంటిదంటే నీ హృదయంలో టీచర్ పడాలి అంటే టీచర్ ఎంత గొప్పగా దాన్ని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి. హీ మస్ట్ బి గుడ్ సైకాలజిస్ట్ అండ్ హీ మస్ట్ మెయింటైన్ గుడ్ పర్సనల్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎవ్రీ స్టూడెంట్. అంటే ప్రతి స్టూడెంట్ వాడు ఎట్లా చేస్తున్నాడు, ఆ స్టూడెంట్ ఎందుకు డల్గా ఉన్నాడో తెలియాలి. ఇప్పుడు కొన్ని విద్యా సంస్థలు ఎంత దారుణంగా తయారైనాయంటే
మంచి పిల్లగాళ్ళందరినీ ఒక పక్కన పెట్టి ఒక క్లాస్లో చెప్తారా? యావరేజ్ స్టూడెంట్ని పక్కకు పెడతారా? అంటే నీ ఉద్దేశం ఏంటిది? మంచి స్టూడెంట్స్ నువ్వు చెప్పకపోయినా వాడు మంచి స్టూడెంటే. యావరేజ్ స్టూడెంట్స్ నువ్వు చూసుకోవాలి, యావరేజ్ స్టూడెంట్స్కి నువ్వు బెస్ట్ టీచర్ని ఇవ్వాలి. అట్లా చేయట్లేదు. అసలు స్కూళ్ళల్లో ఎక్కడైనా గ్రౌండ్ ఉందండి? అన్ని దొంగ లెక్కలు, అన్ని పేపర్ల మీద ఒకటి చూపిస్తున్నారు, అక్కడ చూపిస్తున్నారు. అంటే మన దగ్గర వ్యవస్థ, విద్యా వ్యవస్థ తప్పు అంటారు కదా, నేను ఒప్పుకోను. వ్యవస్థ మంచిది, వ్యవస్థలో ఉన్న మనుషులు, అంటే వ్యవస్థ అంటేనే మనుషులు, ఆ మనుషులు అంటే ఎవరు అంటే టీచర్స్. సో 5% ఆఫ్ టీచర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలి. రిమైనింగ్ 95% బాగలేనని నేను చెప్పలేదు, మొత్తం సర్వేలు చెప్తున్నాయి. నేనేమండి చెప్పడానికి? సో సర్వేలు ఏం చెప్తున్నాయంటే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్తుంది ఏంటంటే, వాళ్ళలో నైపుణ్యాలే లేవు పిల్లల్లో. ఇంజనీరింగ్ చదివిస్తారు, నైపుణ్యం లేదు. మా దగ్గరికి ఎంతోమంది ఇంటర్వ్యూ స్కిల్స్ కోసం వస్తారండి. నేను చెప్తాను వాళ్ళకి, నువ్వు ఇష్టపడి చదువుకున్నావు అంటే, లేదు సార్ మా నాయన జాయిన్ చేసిండు. ఎందుకు జాయిన్ చేసిండు అంటే, అది ఫీ సీట్ కదా, గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి, అరే గ్రాడ్యుయేషన్ కంటే ఇది మంచిదని చెప్తున్నావు కాబట్టి నువ్వు ఇంజనీరింగ్లోకి పో. ఇప్పుడు చూడండి పేపర్లలో, తర్వాత నాస్కామ్ రిలీజ్ చేసినటువంటి వాటిలలో చూస్తే చాలా వరకు పిల్లల్లో నైపుణ్యాలు లేవు. ఏంటిది నైపుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? మాట్లాడే నైపుణ్యం, ఇంకా చాలా మిగతా టెక్నికల్ నైపుణ్యాలు పక్కన పెడితే మాట్లాడే నైపుణ్యం. అసలు కూర్చొని ఎదురుగా మాట్లాడేటప్పుడు వాడు ఎట్లా కూర్చోవాలో తెలియనటువంటి రోజులు. మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడతలేడు, వాడు ఇంగ్లీష్లో మాట్లాడతలేడు, ఏ భాషలో కూడా సరిగ్గా మాట్లాడదు. చుట్టుపక్కన ఉన్నటువంటి పరిసరాల మీద అవగాహన లేదు, వాడి ఊరు గురించి అవగాహన లేదు, వాడి ఇంటి గురించి అవగాహన లేదు, ఇక దేశం గురించి ఏం అవగాహన ఉంటుందో తెలియదు. అది చాలా శోచనీయం అన్నమాట. ఇప్పుడు దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది ఏదో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి, స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి మాట్లాడమనండి, వాడికి ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకపోయినా అవగాహన అయితే ఉండాలి కదా. ప్రధానమంత్రి కౌశల్ గురించి మాట్లాడుతున్నాం, అంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, దేనికోసం అది పెట్టారు? కనీసం అవగాహన చేసుకున్నారా? ఎవరికి ఇస్తున్నారో అవగాహన చేసుకున్నారా? ట్రూ. యాక్చువల్గా చాలామందికి ఉన్న ప్రాబ్లం ఇదే. ఏంది అసలు ఒక పేరంటే ఈ పేరు విన్నట్టుందే అన్న ఆలోచనే తప్పితే, అది ఏంది అసలు, దాని వెనకాల ఏంది, ఎందుకు పెట్టడం జరిగింది, ఎవరు పెట్టడం జరిగింది, దాని ఉద్దేశం ఏంది, ఈ విషయాలు కూడా తెలుసుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది మీరు చెప్పడం. సో ముందుగాల బుక్లకే కాకుండా ఇలాంటివి ఏవైతే హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయో ఇవి నేర్చుకుంటే డెఫినెట్లీ మీరు అన్నట్టుగా మీరు నేర్పిస్తున్న, ఏవైతే మీరు ట్రైనింగ్ ఇస్తున్న హ్యూమన్ స్కిల్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మెతికెక్కిస్తాయి డెఫినెట్లీ. సో మీరు చెప్తున్న వినిసేపు అదే బేసిక్గా జనాలకి ఏది ఎందుకు ఉంది, దాన్ని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా దాన్ని తీసుకోవాలన్న విషయం కూడా తెలియకపోవడం వల్ల జరుగుతున్న తప్పులు ఇవన్నీ. సో వాటన్నిటిని తెలుసుకోవడం అంటే హ్యూమన్ వాల్యూస్ తెలుసుకోవడం, మన చుట్టూ ఉన్నదాని వాల్యూ తెలుసుకోవడం, దాన్ని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంది, మనం దాన్ని ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఎట్లా వాడుకుంటే మనందరికీ మంచిది. ఇప్పుడు ఏమైతుందంటే, ఇదివరకు రోజుల్లో అందరు పిల్లలు, 5-6 పిల్లలు లేదా 3 పిల్లలు ఉండేటప్పుడు, పిల్లలు 3 ఆడుకున్నా ఎవరో ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ నాయన వాళ్ళ కూర్చుంటుండే. జనరల్గా మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే, రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళకి 14వ 13వ అంటే వాళ్ళ అంటే అక్కడ 14 అబ్బాయో 13వ సంతానము, ఇట్లా ఎవరు చిన్న చిన్న పిల్లలు ఎవరైతే లాస్ట్ వాళ్ళు ఉంటారు కూడా చూడండి, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు నాన్న ఒడిలోనో అమ్మ ఒడిలోనో కూర్చొని వింటుండే. సో వాళ్ళకి నాలెడ్జ్ ఆటోమేటిక్గా, వాళ్ళకి ఒక అవగాహన అనేది డిఫరెంట్గా ఉంటుంది. పెద్దవాళ్ళకు ఉండదు, వీడికంటే వానికి ఎక్కువ పేరు వస్తుంది, ఎందుకంటే వీడు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యిండు. పిల్లలని దగ్గరకు వస్తే ఏ నువ్వు ఇప్పుడు లోపల ఊసపో అంటున్నారు, అంటే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో వీళ్ళు పక్కన కూర్చోబెట్టి మరి ఏం సీక్రెట్ మాట్లాడతారో అర్థమయ్యే, లోపల పోయి కూర్చోవాల్సిన అవసరం ఏంటిది, నువ్వు మంచి మాట్లాడితే. సో లోపల పోయి కూర్చోమని అనొద్దు, పిల్లలతో ఆడుకోమని చెప్పాలి. ఇప్పుడు సైకాలజిస్టులు కూడా చెప్పేది అదేనండి, ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛనివ్వండి. ఏ దేంట్లో ఇస్తున్నా స్వేచ్ఛ, మా అబ్బాయి పెద్ద సెల్ ఫోన్ కొనిచ్చిన వాడు దీంట్లో ఆడుతున్నాడు, మా అబ్బాయి రోజు ఫుట్బాల్ ఆడతాడు, ఎక్కడ ఆడతాడు సార్ అని అంటే ఇగో దీంట్లో ఆడతాడంట, ఇది ఫుట్బాల్ ఆడడం, దీంట్లో క్రికెట్ ఆడతాడు, వాడు బయటికి పోయి ఆడాడు, బ్యాట్ పట్టుకోనిక రాదు, ఇక్కడనే కూర్చొని చూస్తుంటాడు. అసలు ఎవరైనా పిల్లల్ని ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్గా లేదా ఒక మంచి క్రికెటర్గా చేద్దామనుకునేటువంటి పిల్లల్ని చూస్తే వీళ్ళందరూ వాడిని చెడగొడుతుండేడు అంటారు తప్పించి, వాడు ఇంట్రెస్ట్ ఎందుకు చూస్తలేరు కదా. సో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. టు విచ్ ఎక్స్టెంట్, వాడు ఎక్స్ట్రీమ్కి వెళ్తే నాయన నీ ఇంట్రెస్ట్తో ఇంత ఇంత దాకా నేను చేస్తా, నువ్వు రిమైనింగ్ది నువ్వు చదువుకోను లేకపోతే నువ్వు ఉద్యోగం చేసుకుంటాను చేయి.
సో మనం పిల్లలకి కూడా మనం ఇంట్లో చాలా మంది కష్టాలు చెప్పొద్దు అని చెప్తుంటారు వానికి. చెప్పకపోతే మనకి ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు నువ్వు కొనలేకపోతే నాయన ప్రస్తుతం కొనలేనురా, నా బడ్జెట్ లేదు, తర్వాత కొంటాను చెప్పండి. వాడు కొనుక్కున్నాడు, ఎప్పుడు వేరే వాళ్ళతో కంపారిజన్స్ చేయొద్దు, అది చాలా పెద్ద తప్పు. బాగా స్కిల్ లేదురా అంటే వీనికుండాలి కదా స్కిల్ ముందు. ఓకే, సో కాబట్టి స్కిల్స్ అనేటువంటివి చూసి వస్తాయి, తల్లిదండ్రులు నేర్పిస్తే వస్తాయి. తల్లిదండ్రులు వాళ్ళకి ఎప్పుడు కూడా అసైన్ చేస్తున్నా లేదో ఒక పని, ఎందుకంటే వాడు కూడా చేయాలి కదా. ఇప్పుడు వేరే దేశాల్లో చనిపోతే బాధపడతారు అండ్ కొంచెం మనసుకు తీసుకుంటారు, ఎందుకంటే హ్యూమన్ లాస్ ఈజ్ అ లాస్. బట్ ఇక్కడ మన దగ్గర ఎందుకు బాగా ఏడుస్తాడంటే వాడు పోయింది ఇంతవరకు ఏం లేదు అంటే, ఇప్పుడు ఇంతవరకు పిల్లలకి ఏం చెప్పలే, వీడు ఎట్లా నడవాలో చెప్పలే, బయటికి ఎట్లా వెళ్ళాలో తెలియదు, ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎట్లా మాట్లాడాలి తెలియకపోతే ఎట్లయితుంది. సో అది తల్లిదండ్రులు వాళ్ళకి రెగ్యులర్గా అసైన్ చేస్తుండాలి. నా దగ్గరకు ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది, అంటే ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి. ఆ అమ్మాయి బ్యాంక్ కోచింగ్ ఏదో బ్యాంక్ దీనికి వెళ్దాం అనుకుంది. సో నేను అడిగాను అనమాట, ఏమో నువ్వు ఇంజనీరింగ్ చేసి మరి బ్యాంక్కి వెళ్దాం అనుకున్నావు కదా, అంటే దేర్ ఆర్ ఆపర్చునిటీస్, ఎస్ యు ఆర్ రైట్, ఆపర్చునిటీస్ అనేవి తీసుకోవచ్చు. మాక్సిమం చూడండి, క్లరికల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేస్తున్నారు, బ్యాంకులకి ఇంజనీరింగ్ స్టూడెంట్లు పోతున్నారు, ఎందుకంటే పాపం వాళ్ళ చెప్పడం వల్ల, వాళ్ళు ఎవరో చెప్పడం వల్ల జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏదో రకంగా జరిగింది, ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, వాడు కొంచెం రాస్తే చాలు, మొత్తం వాడు ఇంజనీర్ అయిపోతున్నాడు. తర్వాత స్కిల్స్ లేవని గవర్నమెంటు నాస్కాము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్తుంది. మనకి దాదాపుగా ఇప్పుడు 799 యూనివర్సిటీలు ఉన్నాయండి ఇండియాలో, సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, టు బి డీమ్డ్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవన్నీ. సో 800 యూనివర్సిటీస్ నుంచి కనీసం ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి 15,000 మంది ఇంజనీరింగ్, ఫార్మా, మామూలుగా సైన్సెస్, ఆర్ట్స్ వీళ్ళందరూ వస్తే 15,120 అంటే 1,20,00,000 పీపుల్ బీయింగ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ గెటింగ్ బీయింగ్ గ్రాడ్యుయేటెడ్. 1,20,00,000 ఉద్యోగాలు ఉన్నాయా మనకి? లేవు. మళ్ళా యూనివర్సిటీ ఏం చెప్తుంది అంటే దీంట్లో ఎంప్లాయబుల్ ఆర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 10% అని చెప్తుంది. అంటే 1,20,00,000కి వెళ్ళి 10% అంటే 12,000 పీపుల్, సారీ 12,00,000 పీపుల్, ఒక 12,00,000 కాదండి 20,00,000 తీసేద్దాం. అంటే ఇంకా 1,00,00,000 పీపుల్ అయితే అట్లనే ఉంటారు కదా గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి ఏం దొరకలేవు కదా. అసలు 20,00,000 ఉద్యోగాలు లేవు. 20,00,000 ఉద్యోగాలు నేను చెప్పేది ఏంటంటే మార్కెటింగ్ అంటే సర్వీస్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్నారు. సో మిగతా చోట్లకు వెళ్ళాలి అంటే ఉద్యోగాలు ఉన్నాయి, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఆ స్కిల్ లేకపోవడం అనేటువంటిది అందరూ ఒప్పుకుంటున్న విషయమే, కానీ దాని గురించి గవర్నమెంట్ ఎంత శ్రద్ధ తీసుకున్నా అక్కడికి వెళ్ళటం లేదు. వెళితే ఏమిటంటే ఆ స్కిల్ నేర్చుకోగానే వాడికి ఉద్యోగం రావాలంట, ఆ స్కిల్ వాడికి జీవితానికి ఉపయోగపడుతుందని ఆలోచించట్లేదు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, 1,20,00,000 మందిలో 20,00,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, 20,00,000 మందికి నైపుణ్యత ఉంది, రిమైనింగ్ 1,00,00,000 పీపుల్ ఏం చేస్తున్నారు? ఒక కోటి మంది విద్యార్థి అంటే గ్రాడ్యుయేట్స్, యంగ్ గ్రాడ్యుయేట్స్ అంటే యువ, మన దేశంలో ఇప్పుడు 50% యూత్ ఉంది, వేరే దేశాల్లో 50% ఓల్డ్ పీపుల్ ఉన్నారు. మన దగ్గర 50% యూత్ అండ్ కాంబినేషన్ ఆఫ్ అనదర్ 50% ఇస్ ఇన్ఫాంట్స్ అండ్ అడోలసెన్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్. 50 అంటే మనము మన శక్తి మొత్తం వేస్ట్ అయిపోతుంది, భారతదేశంలో శక్తి వేస్ట్ అయిపోతుంది. అంటే వాడు ఒక రోజు గనక ఖాళీగా ఉన్నాడంటే 1,00,000 మంది 1,00,000 రోజులు వేస్ట్ అయిపోయినాయి. మరి వాడు 1 సంవత్సరం వేస్ట్గా ఉంటే 1,00,000 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. ఇట్ మీన్స్ దెర్ ఇస్ నో ప్రొడక్టివిటీ ఫర్ 1 ఇయర్ ఇంటూ 1,00,000 పీపుల్ ఇస్ 1,00,000 ఇయర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇస్ బీయింగ్ వేస్టెడ్. హౌ ఆర్ వి గోయింగ్ టు అకామిడేట్ దెమ్? మేడం ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా ఏంటంటే 1 సంవత్సరం ఉండిపోయిన విద్యార్థిని విద్యార్థులు, మరి పోయిన సంవత్సరం, అంతకుముందు పోయిన సంవత్సరం, అంతకుముందు పోయిన సంవత్సరం వాళ్ళు ఏం చేస్తున్నట్టు, వాళ్ళకి ఏం చేస్తున్నట్టు, ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ కావాలి. అందుకోసమే ఎంప్లాయ్మెంట్ నుంచి అండర్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినారు. ఏదో ఒక ఉద్యోగం, ఇంజనీర్ క్లర్కల్, ఇంజనీర్ ఏదో ఒక ఉద్యోగం. సో అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎంతమంది స్కిల్ ఉన్న వాళ్ళు ఇంకొక 20% తీసుకుంటే స్టిల్ ఇంకొక 80,00,000 మంది మిగిలిపోతున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే
స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ వైపు కాకుండా కాపీ కొడుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ జాయిన్, నా కొడుకు ఇంజనీరింగ్ జాయిన్ కావాలి అంతే తప్పించి, ఇక్కడ కౌన్సిలింగ్లో కూడాను లేకపోతే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో టెన్త్ లెవెల్లోనే బహుశా ఎడ్యుకేషన్ సిస్టంలో ఐ థాట్ హీ కెన్ డూ దిస్, ఐ థాట్ హీ ఈజ్ వెరీ గుడ్ అట్ దిస్ అని ఏదైనా ఎవాల్యుయేషను టీచర్లు చేయగలిగి వాళ్ళ తల్లిదండ్రులకు సూచించి, లేకపోతే రాబోయే 10 సంవత్సరాల్లో బయోటెక్నాలజీ బాగా వస్తుందా, మెడికల్ టెక్నాలజీ బాగా వస్తుందా, లేకపోతే ఇంజనీరింగ్లో కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాయి, ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది? ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఉంది, మెడికల్ మేనేజ్మెంట్ ఉంది, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది, ఎన్ని ఉన్నాయి వాటికి జనం వెళ్ళటం లేదు. అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఉంది, అసలు ఆ ఇండస్ట్రీ అయితే ఏమవుతుందో అసలు భయం వేస్తుంది. రైతుకి ఇప్పటికీ కూడా చిన్న చూపే. అగ్రికల్చర్ యూనివర్సిటీకి, అగ్రికల్చర్ రీసెర్చ్కి మన వాళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు? బయటంతా కూడా అగ్రికల్చర్, హ్యూమన్ వాటర్ రిసోర్సెస్ మీద ఎందుకు ప్రయోగాలు జరగటం లేదు? వీటన్నిటికీ ఏంటంటే టీచర్లు వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకొని, ఎంతమంది టీచర్లు అండి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత 20 సంవత్సరాల్లో పిహెచ్డి తీసుకున్న వాళ్ళు? అసలు ఫస్ట్ స్కాలర్లీ అండ్ రీసెర్చ్ జరగాల్సింది టీచర్స్. టీచర్స్ ఎంత అప్డేట్ అయితే పిల్లలు అంత బాగుపడతారు. టీచర్స్, ఒక తెలుగు టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కనీసం పుస్తకాలు రాయాలి, పద్యాలు రాయాలి, అద్భుతంగా ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి, ఇంగ్లీష్ టీచర్ మాట్లాడాలి, పోయిటరీ రాయాలి, పిల్లలతో పోయిటరీ రాయించాలి, ఆ భాష మీద రీసెర్చ్ చేయాలి, ఇట్లా చేస్తలేరు. ట్రూ సార్. అంటే యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు కూడా పిల్లల గురించి నేను అడిగినా, బట్ ఎస్, పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలంటే టీచర్లు బాగుండాలన్న విషయం మీరు చెప్పినారు. వెరీ నైస్ యాక్చువల్లీ. యా యా. సో సార్, యాక్చువల్గా మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మిమ్మల్ని చూసిన పేరెంట్సే కానీ టీచర్సే కానీ ముఖ్యంగా డెఫినెట్లీ ఇదంటూ ఒక దారి ఉంది, ఈ ఒక వ్యక్తి వల్ల చాలామంది జీవితాల్లో కొంచెం మార్పు రావడం జరిగింది, వాళ్ళ లైఫ్ని, అంటే వాళ్ళ లైఫ్ని మీరు ఏదో మార్చేయాలి అనేది కాదు, బట్ యు ఆర్ జస్ట్ లీడింగ్ దెమ్. వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఎదుటే ఇదే దారి, నువ్వు కరెక్టే పోతున్నావు, దాన్ని నువ్వు మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో అటు ఇటు డైవర్ట్ అవుతున్నావు అని వాళ్ళని సెట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు ఉండాలి, మీలాంటి వ్యక్తులు. సో ఎస్, ఆ దారి గురించి ముఖ్యంగా టీచర్లు అయితే పిల్లలందరికీ కూడా, అంటే చిన్న ఏజ్ నుంచే దగ్గరగా ఉండేవాళ్ళు టీచర్లే కాబట్టి, ఎక్కువసేపు చూసేది టీచర్లే కాబట్టి రోజులో, సో డెఫినెట్లీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు చెప్పిన పాయింట్ 101% అగ్రీడ్, అండ్ ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే దీన్ని. మూవింగ్ ఆన్, సో మీ గురించి వస్తే 30 సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రొఫెషన్లో ఉండడం జరుగుతుంది. సో 30 సంవత్సరాల నుంచి అని అంటే మీరు ఎంతమందిని చూసుంటారు, ఎంతమందితో మాట్లాడుంటారు, ఎంతమందిని ఎదుర్కొని ఉంటారు అనేది నేను అంచనా వేయగలుగుతా, అంతో ఎంతో మొత్తం పర్ఫెక్ట్గా వేయకుండా కూడా. బట్ దీంట్లో ఈ ఎక్స్పీరియన్స్లో, అవుట్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్, మీకు ఎన్నోసార్లు బాధ అనిపించుంటుంది, ఎన్నోసార్లు సంతోషం అనిపించుంటుంది అందరినీ చూస్తుంటే, ఎందుకంటే మీరు చాలా ఫాస్ట్గా ఎక్స్పోజ్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం చాలా మందిని చూస్తున్నారు. సో యూ లెర్నింగ్ మోర్ అండ్ యూఆర్ గివింగ్ మోర్, రెండూ అవుతున్నాయి. సో మరి మీరు మీ ఈ 30 ఇయర్స్లో మీరు చూసిన అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అంటే మీ ప్రొఫెషన్లో అప్స్ అండ్ డౌన్స్ అని కాదు నా ఉద్దేశం, ఎస్ జనాల్లో, అంటే మీరు మనం ఏదైతే ప్రజల గురించి మాట్లాడుకుంటున్నామో వీళ్ళందరిలో మీరు చూసిన అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా సెటరైట్ చేయడానికి కొన్ని విధాలు ఉంటాయి, కొన్ని మనం ఏం చేసినా మన వల్ల కాని పనులు కొన్ని ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా టు బీ ఫోకస్డ్? ఇప్పుడు ఇది టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, సో మాట్లాడితే ఫోన్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, ఇవన్నీ వచ్చేసినాయి. వీటితో చూస్తే నేను అనిపిస్తుంది అంటే నేను ఇంకా వెనకబడి ఉన్నాను అనిపిస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డో నాట్ నో హౌ టు యూజ్ దెమ్, బట్ పబ్లిసిటీ విషయానికి ప్రస్తుతం ఉన్నటువంటి చాలామంది తొందరగా ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే సెల్ఫ్ బ్రాడ్కాస్టింగ్ కదా అది. ఇప్పుడు దూరదర్శన్లోకి వచ్చి దూరదర్శన్లో నా ఇంటర్వ్యూ తీసుకోవడము ఒక వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా 30 సంవత్సరాలు చేసినది ఇక్కడికి వచ్చిన, కొత్తగా 5 సంవత్సరాలు వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చేమో, వాళ్ళు ఏమనుకుంటున్నాడు, ఏం చేసిండి నిన్న రోజు ఇప్పుడు పిలిచిండి ఆయన అనుకోవచ్చు కదా. కానీ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సేగా, ఎక్స్పీరియన్స్ ముందు ఏది రాదు. సో ఎప్పుడైతే పనులు చేస్తారో ప్రాక్టికల్గా అప్పుడు తెలుస్తుంది. సో మేము
సక్సెస్ ఈజ్ నాట్ అన్ ఎస్కలేటర్, ఇట్ ఈస్ ఏ ల్యాడర్. మనం ఎక్కి రావాలి. అది పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే, ఎస్కలేటర్ ఉంటే అది ఎక్కుతావురా నువ్వు, ఎస్కలేటర్ యూజ్ చేయవా అని అంటారు. అయితే ఎస్కలేటర్ ఎప్పుడు ఎక్కాలి, మెట్లు ఎప్పుడు ఎక్కడాలని తెలుసుకునే విచక్షణ ఉంటే బాగుంటుంది. అర్జెంట్ ఉన్నారు. ఇప్పుడు మెట్రో స్టేషన్లో జరిగేది ఏంటంటే, రాగానే అందరూ వెళ్ళిపోతారు అక్కడ. పాపం చంటి పిల్లలు పిల్లలు ఉన్నటువంటి ఎవరు పట్టించుకోలేదు. దిస్ కాల్ కామన్ సెన్స్. ఒకవేళ మనం అక్కడ ఉంటే నిజంగా మనకు అర్జెన్సీ ఉండి వెళుతున్నామా, నడవడం బద్దకించి వెళుతున్నామని మనకు మనం తెలుసుకోవాలి. ఇఫ్ ఐ డోంట్ వాక్ ఆన్ దట్ పర్టికులర్ డే, ఐ వాంట్ టు టేక్ ద స్టెప్స్. ఇఫ్ ఐ వాక్డ్ ఎనఫ్, ఒకడ బాగా ఎక్కువసేపు నడిచినా బాగున్నాయి, కాళ్ళ పుల్లు పుడుతుంటే పోవచ్చు. యువకులు అక్కడ రాస్తారు చాలా క్లియర్గా, మహిళలు లేకపోతే పెద్దవాళ్ళకి ఇవ్వమని. అసలు ఇవ్వటం లేదండి. ఈ కామన్ సెన్స్ ఎక్కడికి పోతుంది, ఎవడు చెప్పాలి దీనికి? ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. నేను చెప్తాను అప్పుడప్పుడు, రే ఎందుకు రా నువ్వు, అనవసరంగా మనకి చెప్తావు, చెడ్డ అవుతావు, వాడిని తిట్టుకుంటాడు రా, తిట్టుకొని రాదు, ఏమవుతుంది? ఇదివరకు రోజుల్లో ఎప్పుడైనా రోడ్డు మీద ఒక పెద్దవాళ్ళు కనబడితే అసలు మనం సరిగ్గున్నామా లేదా చూసుకో, అంటే మన వెకిలి వేషాలు. ఇప్పుడు పూర్తిగా ఎక్కడ చూస్తే అక్కడ వెకిలి వేషాలు, పెద్ద చిన్న ఏమీ తేడా లేదు, ఇది ఎక్కడి నుంచి జరుగుతోంది అనేటి రూట్ కాజ్, ఇవన్నీ చూసి చాలాసార్లు బాధపడిన రోజులున్నాయి. అలాగే రూరల్ ఏరియాస్లో, అంటే ఒక సందర్భంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళది ఒకటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయండి. పిల్లలకి జీవన నైపుణ్యాలు చెప్పమని అక్కడ కమిషనర్ కల్నల్ వి రాములు గారు, ఆయన ఒకసారి చెప్తే చాలా సంతోషపడి ఇట్లా ఆలోచించేవాళ్ళు కూడా ఉన్నారని. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ప్రవీణ్ కుమార్ గారు, హీఈస్ ఆల్సో డూయింగ్ గుడ్, ఎస్పెషల్గా ఇలాంటి నైపుణ్యాలు పిల్లలకి ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళు రూరల్, అర్బన్ వాళ్ళకంటే రూరల్ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి జీవన నైపుణ్యాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నైపుణ్యాలు ఇస్తున్న పిల్లలకి నైపుణ్యాలు ఇచ్చినప్పుడు మేము ఒక వారం రోజుల పాటు వైజాగ్ పోయినాం. అక్కడ మా టీం అందరం కలిసి పోయినాం. చిన్నపిల్లలకు చెప్తున్నప్పుడు వాళ్ళల్లో క్రియేటివిటీ ఎట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు, మనం ఇంత చేసి చూపిస్తే వాడిని క్రియేటివిటీ చూపించినప్పుడు ఏడ్చిన రోజులు ఉన్నాయి. రూరల్ విలేజెస్ నుంచి వచ్చి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టాలా, వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. అంటే పిల్లల్లో ఎంత శక్తి ఉంది, మనం జస్ట్ దాన్ని అంటే ఫైన్ ట్యూన్ చేయాలంతే. ఆ ఫైన్ ట్యూన్ చేయడానికి నేను పోతున్నా కదా, నా టీం పోతుంది కదా. నేనేమన్నానంటే, సార్ నేను పోవడం టీం పోవడం కాదు, మీ టీచర్స్ని కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళని చేస్తే బాగుంటుంది. అక్కడ సిస్టమ్ అయితే లేదు, సిస్టంలో దీనికోసం అవ్వట్లేదు. సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు, అంటే సిబిఎస్ఈ కూడా దాంట్లో పిల్లల కోసం 6వ తరగతి నుంచి పుస్తకాలు తీసుకొచ్చిండండి. ఇప్పటిదాకా ఆ పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ పుస్తకాల్లో ఉన్నది చెప్పడానికి ట్రైనర్స్ ఇంకా రావట్లేదంట. అంటే అక్కడ దేర్ ఈస్ ఏ సమ్ గ్యాప్. అవి ఎట్లా చెప్పాలి అనడానికంటే ముందు ఒక ఒక స్పెషల్గా రెగ్యులర్గా చెప్పేటి, అంటే ఇప్పుడు ఎట్లుందంటే రెగ్యులర్గా టీచర్ ఉన్న టీచర్లు కదా, వాళ్ళు ఎందుకు మనకు వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ చెప్పకూడదు అంటే ఎట్లాగా, దానికి సపరేట్ ఉండాలి. అట్లాగే దీన్ని చెప్పేవాడు స్పెషల్గా ఉండాలి. ఇప్పుడు అంత స్పెషలైజేషన్ వచ్చింది కదా, ఇదివరకు ఒక డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం అని నాడి పట్టుకొని చెప్తుండే, ఇప్పుడు ఏమైపోయింది, న్యూరాలజిస్టు, ఐ స్పెషలిస్టు, ఆర్థోడెంటిస్టు, కార్డియాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, ఇవన్నీ మారిపోయినాయి. రేపు పోతాను ఎడమ చేయగో డాక్టర్, కుడి చేయగో డాక్టర్ అవుతాడు కావచ్చు, ఎందుకు కాకూడదు. సో ఇట్లా స్పెషలైజేషన్ ఉన్నప్పుడు మనము కూడా అంత డెప్త్గా కొంచెం ఆలోచించాలి. బయటికి పోతే వీడు స్మార్ట్ రా, స్ట్రీట్ స్మార్ట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో, అమ్మ వీడు అమ్మేస్తాడు రే, వీడు బయటకు పోతే అమ్మేస్తాడు, వీడు మాటల మాంత్రికుడు అంటారు. అంటే వాడు ఎట్లయినా హీఈస్ అ గుడ్ సేల్స్ మెన్. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనం సక్సెస్ కావాలంటే యూ హ్యావ్ టు బి ఎ గుడ్ సేల్స్ మెన్. సేల్స్ మెన్ అంటే అమ్మేటోడు కాదు, నీ భావాలని ప్రస్ఫుటంగా ఎదురువాడికి తెలియజేసి వానికి కన్విన్స్ చేసి నువ్వు కరెక్టర్ అవై అనిపించటోడు, వాడు కరెక్ట్ సేల్స్ మెన్. వండర్ఫుల్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడగడం జరిగిందంటే సార్, మీరు చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన సో దట్ టీచర్లు అండ్ పేరెంట్స్ ఫోకస్ చేస్తారని, ఏదైతే మీరు చూసి బాధపడ్డారో, ఏదైతే మీరు చూసి సంతోషపడ్డారో, వీటిని తెలుసుకోవడం వల్ల వాళ్ళు వాటిపైన ఫోకస్ ఎక్కువ చేయగలరు. అమెరికాన్ లాంటి వాళ్ళు చూడండి, ఎంత మంచి మంచి సినిమాలు తీశారు వాళ్ళు, అద్భుతమైన సినిమాలు.
ఇప్పుడు అట్లాంటి సినిమాలు మనకి పిల్లల మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయట్లేదు కదా? మనం చూస్తే అంటే తారే జమీ పర సినిమా ఉంది, ఇంకోటి త్రీ ఇడియట్స్ అండ్ మేబీ లైక్ లగాన్, ఇవన్నీ ఒక అంటే ఏమీ తెలియని వాడిని వాళ్ళ రిసోర్స్ వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటిది ఒక లీడర్కి తెలియాలి. సో ఇప్పుడు లీడర్షిప్ ఎక్కడుంది మన దేశంలో? మనం మేనేజ్మెంట్లో చెప్తాం డెమోక్రటిక్ లీడర్షిప్, లేజిఫైర్ లీడర్షిప్, ఆటోక్రటిక్ లీడర్షిప్, ఎవరికి కావాలి ఇవన్నీ అసేమొద్దు. మా గురువు గారు ఉండే చాలా బాగా చెప్తారు, ఐ లైక్ హిమ్ సో మచ్, సునీల్ కుమార్ గారు అని జీసీఐ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చేశారు అండ్ హరీందర్ సింగ్ గారు, కొంతమంది ఉన్నారు నేను బాగా ఇష్టపడే వాళ్ళలో కొంతమంది. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కొంచెం వేరే అంటే ద పర్సెప్షన్స్ అవే. ఇప్పుడు క్రియేటివిటీ అంటే చెప్పే విషయాన్ని కొత్తగా చెప్పడం, కొత్త విషయాన్ని తెలిసేటట్టు చెప్పడం, అదే క్రియేటివిటీ. వాళ్ళు ఏమంటారంటే లీడర్షిప్ ఏదో కాదా, రెండో రకాల లీడర్షిప్స్ ఉన్నాయి, ఒకటేమో లీడర్షిప్, ఇంకోటి మిస్ లీడర్షిప్. మన దేశంలో ఎక్కువ మిస్ లీడర్షిప్ జరుగుతుంది, పక్కదో పట్టించడం అంతే. అంటే ఆరోగ్యకరమైన పోటీ, హెల్దీ జెలస్, హెల్దీ స్పోర్టివ్ థింగ్ అండ్ హెల్దీ కాంపిటేటివ్నెస్ కావట్లేదు. ఎప్పుడో చెప్పిన తెలుగులా స్పర్ధావర్ధతే విద్య అని, అంటే ఎంత పోటీ ఉంటే అంత పెరుగుతుందని, అది వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ పోటీ అనేది ఉండాలి, ఉండాలి. లీడర్షిప్ కూడా పిల్లల్లో ఉంటుంది, మనం కనిపెడతలేము పిల్లల్లో లీడర్షిప్ కంటే. వాళ్ళు సైకాలజీ అంటే ఒక టీచర్ అబ్జర్వ్ చేయాలి వీళ్ళు లీడర్షిప్ ఉందా లేదా అని. ఎటు తెలుస్తుంది? మన వాళ్ళు ఇంటర్వ్యూలకు పోతారు కదా, ఇంటర్వ్యూలు పో చదువుకుంటూ పోతారు. అసలు ఇంటర్వ్యూలలో కూడా పెద్దవాళ్ళకంటే ఒక గ్రాడ్యుయేట్ అయిన తర్వాత జరిగే ఇంటర్వ్యూస్ని ఇంటర్వ్యూస్ అంటారు కదా. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి తీసుకునే ఇంటర్వ్యూ ఒక రకంగా ఉండాలి, కొత్తగా ఫ్రెష్ గ్రాడ్యుయేషన్ తీసుకునే ఇంటర్వ్యూ ఒకటి ఉండాలి. దాన్ని సిబిఐ అంటారు, కాంపిటెన్సీ బేస్డ్ ఇంటర్వ్యూ. అంటే వీనికి అవకాశం ఇవ్వకపోతే వీని వాడు మన దగ్గర కాంపిటీషన్ ఎట్లా చూస్తావు కదా. అది ఇంటర్వ్యూయర్కి బుద్ధి ఉండాలి, నేను ఒక కాంపిటెన్సీ బేస్డ్ ఇంటర్వ్యూ అనేది ఉందని తెలియాలి వీనికి. ఒక 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 కొత్త ఫ్రెష్ గ్రాడ్యుయేట్ వస్తే వాడు లీడర్షిప్ క్వాలిటీ ఉందా లేదో తెలియడానికి వీడి ముందు వర్కౌట్ చేయాలి, వాని ముందు వాని వాని సివి చదవడం కాదు. వాడిని చదివినాక అడగాలి, బాబు నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు మానిటర్ అయినవా? కాలే. మరి ఏమైనా పుస్తకాలు మ్యాగజైన్లు కానీ ఎడిటర్ ఉన్నావా? కాదు. లేకపోతే నువ్వు ఇంట్లో ఏదైనా పని చెప్తే నువ్వు పోతావా, మీ తమ్ముడు పోతాడా? అంటే ఎక్కువ అయితే నేనే తీసుకుంటా సార్, అంటే ఎక్కువ వాడే చూసుకుంటాడు సార్, ఇట్లా ఏవో ఉంటాయి. ఇట్లాంటివి చిన్న చిన్న ప్రశ్నలు అడిగే వాళ్ళలో వాళ్ళలో స్పిరిట్ ఉందా లేదా, ఆ కాంపిటేటివ్ స్పిరిట్. లేదా వాడు లేదు సార్, ఇద్దరం వాడిపోతా అంటే నేనే తీసుకుపోతా, వానికంటే ముందే నేనే నేను డ్రైవింగ్ నేర్చుకున్నా అని ఇట్లాంటివి ఉంటే ఏంటంటే వీళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ ఉందన్నమాట. అంటే వాడి ఇంట్లో వాని అన్నదమ్ముడి దగ్గరే వీడు కాంపిటీషన్ చూపిస్తున్నాడు కదా, అంటే వీడు బయట చూపిస్తాడు. సో బేసిక్గా లేదు, ఇది నిజంగా చాలా మందిలో లేకపోవడం వల్ల మనము ఇంట్లో మాట్లాడుకుంటా ఉంటాం, వాడు చాలా తెలియనంతో మరి వారికి ఎందుకు రాలేదో, మరి వాడిని ఎందుకు ఇచ్చేయలేదో, వానికి ఎందుకు మార్కులు పడలేదో, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటా ఉంటాం. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంటర్వ్యూరే కానీ లేకపోతే టీచరే కానీ లేకపోతే ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ఎదురుంగ వ్యక్తిని గుర్తించకపోవడమో లేకపోతే వాడిని తీసుకురావాల్సిన తరీకాలో బయటికి తీసుకురాకపోవడం వల్ల. ఇప్పుడు ప్రతిసారి ఫస్ట్ క్లాస్ ఒకటే ప్రాతిపదిక కాదు, కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాంపిటేటివ్ వరల్డ్లో డిస్టింక్షన్స్ ఉండాలి, ప్లస్ ఈ స్కిల్ కూడా ఉండాలి. బట్ ఆల్వేస్ డిస్టింక్షన్ డజంట్ సర్వ్ పర్పస్. ఈ మధ్యన ఒక సినిమాలో చాలా క్లియర్గా చూపించారు, వాడు ఏదో అమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి వాడు ఒక పెద్ద ఇదే ఏదో వచ్చి చిన్నది ఏదో లైట్ పోతే వాడు అటు ఇటు చూస్తుంటాడు. వీడు మామూలుగా వీడు వస్తాడు, వీడు వచ్చి చూడంగానే నువ్వు దిగు నేను చేస్తా అని చెప్పి టక్మన్ చేస్తాడు. వాడు అంటే అవగాహన, అంటే ఎక్కడ మనకి ఎక్కడ అంటే ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ ఐడెంటిఫై చేసి చేయడం అన్నమాట. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నైపుణ్యం అనేటువంటిది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళని అలవాటు చేసి చూస్తూ ఉండాలి. ఒక పిల్లవాడు స్కూల్లోకి వస్తున్నాడు లేకపోతే బయట పోతుండు, అక్కడేమో పబ్లిక్ ట్యాప్ ఉన్నది, ఆ నీళ్లు పోతున్నాయి అనుకో, పోయి కట్టేస్తాడు వాడు. వానికి ఎవడు చెప్పడు, వానికి నడుస్తుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, వాళ్ళ నాన్న చెప్తుంటారు, రేయ్ లైట్ లాబి రాపో, అవో నల్ల బంద్ చేయి అని చెప్తారు కదా. ఎవరైనా బిడ్డ పక్కకు తప్పు బిడ్డ నాయన కొంచెం లెగుస్తావారా కూర్చుంటుంది పెద్ద ఆమె, ఇవన్నీ ఏంటిది? ఇవి ఇప్పుడు అంటలేరు ఎవరు, రాస్తున్నాము చేస్తలేరు. సో ఇవన్నీ స్మాలెస్ట్ థింగ్స్. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు చదువుతుంటే మధ్యలో
అని మధ్య మధ్యలో పిల్లలు అంటుంటారు కదా, అట్లా నేను కూడా అంటాను. మా అమ్మ చెప్పింది అనమాట, అందరూ అట్లా అంటే ఆమె సౌండ్కి ఆమెకి నచ్చలేదు అట్లా మా వింటే మధ్యలో. సో అంటే ఇప్పుడు అట్లా చెప్పడానికి మనం ఏం చెప్పాలి అనేటువంటిది కూడా ఉండాలి అవగాహన. ప్రతిసారి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక్కటే పారామీటర్ కాదు అని చెప్తున్నారు అందరు. నేను ఇప్పటి వరకు నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ రాలేదండి, నేను ఎప్పుడు సెకండ్ క్లాసే. చాలామంది అడిగారు మరి నువ్వు చాలా ముఖ్యమని చెప్తున్నావు కదా, మరి నీకు ఎందుకు ఫస్ట్ క్లాస్ రాలేదు అని. నిజంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ క్లాస్ కంపల్సరీ రావాలని ఎప్పుడు నేను చదవలే. నేను చదివింది ఎంజాయ్ చేయడానికి నేను చదువుకున్నా. నేను లా చదువుకున్నా ఎంజాయ్ చేసిన, బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నా ఎంజాయ్ చేసిన. నా చదువు ఎట్లుండేది అంటే ఏదైనా మంచి కేస్ స్టడీ బాగుంటే దాన్ని మళ్ళీ చదివేది, లేకపోతే ఏదో ఒక ఆర్గనైజేషన్ బిహేవియర్ ఇట్లా చేసింది ఈ ఆర్గనైజేషన్ అంటే మళ్ళీ పోయి చదివేది ఏంది ఇట్లా చేసిన వీడు అని ఆలోచించేది. అంటే ఐ యూస్ టు ఎంజాయ్, ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఎక్కువ బాగా చదివి ఉంటే వచ్చేదేమో. సో సార్, యాక్చువల్గా మీరు చెప్తుంటే మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది నాకు లా చేయడమే కానీ అంటే రకరకాల చదువులు చదవడమే కాకుండా రకరకాల జాబ్స్ కూడా చేయడం జరిగింది మీరు. అండ్ ముఖ్యంగా ఇది వే టు ట్రాన్స్ఫార్మ్ అనే ప్రైవేట్ లిమిటెడ్కి మీరు డైరెక్టర్గా ఉండడం అనేది ఒకటి. అంటే ఇది ఏందో మాకు అర్థం కాలేదు, ఈ వే టు ట్రాన్స్ఫార్మ్ అనేది ఏంటి అసలు? నేను 20 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో చేశానండి, తర్వాత ఒక 10 సంవత్సరాలు డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీలో చేశాను. సో ఐ వాజ్ హెడ్డింగ్ ఎంటైర్ సౌత్ అంటే 4 స్టేట్స్లో. సో దానికి ట్రైనింగ్ హెడ్గా ఉన్నాను. సో ఇవన్నీ అంటే ఒక 30 సంవత్సరాలు అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఇది 35వ సంవత్సరం అంటే 35th ఇయర్. ఒక 5 ఇయర్స్ నుంచి ఏంటంటే పీపుల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనేటువంటిది నా జీల్ సిన్స్ 1991 వెన్ ఐ బికేమ్ ఎ నేషనల్ ట్రైనర్. మా చెప్పాను కదా జేసీఐ మంచి సంస్థ, ఆ సంస్థలు అందరూ జాయిన్ అవ్వాలండి. మీ పిల్లల్ని మీరు కాబట్టి JCIIndia.org కొట్టి చూసి మీ 18 సంవత్సరాలు దాటితే పిల్లల్ని దాంట్లో జాయిన్ చేయించండి. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. అంటే ఆ ఒక సంస్థలో నేను వర్క్ చేసి అంటే ఒక మెంబర్గా ఉండి దాంట్లో ఉన్నవి మనసుకు తీసుకొని నేను ఉద్యోగాన్ని 23 సంవత్సరాల ముందు రిజైన్ చేశాను. గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేయడం అని అంటే నార్మల్గా ఇప్పటిదాకా చాలామంది చేయలేదు. అంటే చేయకపోవడానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు, నేను చేస్తే గొప్ప అని అంటలేదు, నా మీద నాకు నమ్మకం అని మాత్రం అంట. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ విషయాలకు వచ్చి శ్రద్ధ తీసుకొని మీరు అన్నారు కదా చాలా ఎక్కువ జాబ్స్ చేశారు అంటే ఈ పిల్లల జనాల్ని మార్చాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేటువంటి దాంట్లో వే టు ట్రాన్స్ఫార్మ్ అనే విషయాన్ని చెప్పడం కోసమని. సో మేమందరం ఏం చేస్తున్నామంటే చాలా కాలం నేను ఏం చేశాను, ఫ్రీగా వేరే డిస్ట్రిక్ట్స్లోకి అట్లా వెళ్ళి వాళ్ళకి ఫ్రీగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ చెప్పినాం. తర్వాత సంస్థల ద్వారా అంటే స్వచ్ఛంద సంస్థల లైన్స్ క్లబ్ వాటి ద్వారా చెప్పాం. అంటే ఇప్పుడు కొంతవరకు చెప్పొచ్చు, నేను చెప్పిన చూసిన గురజాడ నాకు ఎప్పుడు కూడా మా గురువుగారు కూడా అదే చెప్పేవారు, సొంత లాభం కొంత మానుకోవాలి, అంతగా అనుకోవద్దు, కొంత మానుకొని సేవ చేస్తుండాలి. అయితే ఈ ట్రాన్స్ఫార్మ్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి. సో ఇటు టీచర్స్ని టీచర్స్ ట్రైనింగ్ రీడిఫైనింగ్ టీచింగ్ అని దాని మీద ఒక పుస్తకం కూడా రాశానండి. అట్లాగే పబ్లిక్ స్పీకింగ్ మీద పుస్తకాన్ని రాశాను. తర్వాత ఎక్స్ప్లోరింగ్ న్యూ టీచింగ్ మెథడ్స్, ద సెల్లింగ్ స్కిల్స్, ఇంట్రడక్షన్ టు లైఫ్ స్కిల్స్. సో ఇందాక మీకు చెప్పాను చూస్తారా, పిల్లల కోసం అప్పుడు ఇంట్రడక్షన్ టు లైఫ్ స్కిల్స్ అని ఒక పుస్తకం ఇంగ్లీష్లో రాసి వాళ్ళకి ఇచ్చాం రెసిడెన్షియల్ స్కూల్. చాలా బుక్స్ కూడా రాయడం జరిగింది. చాలా ఏం కాదండి, ఒక 5 పుస్తకాలు రాశాను. ఓకే. సో అయితే ఏమిటంటే ఎందుకు అంటే అది కొంచెం కష్టమైన పని అది రాయడం అంటే. అంటే అది కొంత ఉంటుంది, ఒక డాక్యుమెంటెడ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. వే టు ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది ఏంటంటే అందరూ ట్రాన్స్ఫార్మ్ కావాలనేటువంటి ఉద్దేశం, అందరూ బాగుపడాలి అంటే ప్రొడక్టివ్గా ఉండాలి అనేటువంటిది నా ఉద్దేశం అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే టైం మనం చాలా తక్కువ ఉంటుంది ప్రపంచంలో, నాకు టైమే దొరకలేదు అంటున్నారు. ఆ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? బేసిక్గా మన ప్రోగ్రామ్లో కూడా నిజంగా మీతో మాట్లాడించడానికి చాలా ఉన్నప్పటికీ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి. బట్ ఎస్, చాలా ప్రొడక్టివ్గా మాట్లాడినారు మీరు ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరెవరికి ఏదేది దక్కాలో అది దక్కిందనే అనుకుంటున్నాం మీరు మీ మాటల్లో నుంచి. వండర్ఫుల్ టాకింగ్ టు యూ సార్, నిజంగా మీరు ఇవాళ గెస్ట్గా రావడం అందరికీ చాలా పనికొచ్చిన విషయం అని నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ ఇంకోసారి తప్పకుండా మనం కలవాలి, మాట్లాడాలి, ఇలాంటి ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేటివి. సో తప్పకుండా కలుద్దాం. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, చాలా గొప్ప జాబ్ చేస్తున్నారు మీరు. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అది లెక్క చూసారు కదా. సో ఎస్, ఒక్కొక్క ఇంటర్వ్యూ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం, ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటాం.
అన్నీ అవసరమే, అందుకోసమే నేను చెప్తా ఉంటా. చూస్తూనే ఉండండి టీడీ యాదగిరి.